ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకుండా అగ్రిగోల్డ్ భూమి ఆక్రమణకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా జన్మభూమి వంటి కార్యక్రమాలతో అన్ని పథకాలను పచ్చచొక్కలకి కట్టబెట్టారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు 294 కోట్లు కేటాయించారన్నారు. కనీసం ఎవరికైనా తెలుస్తుంది, మళ్ళా మొదలు పెట్టారు, ఆల్రెడీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. మన మన జిల్లాలో 25 రీచ్ల్లో 10 రీచ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా నీరు తగ్గిన వెంటనే మిగిలిన రీచ్లు కూడా ఓపెన్ చేస్తారు. మరి పూర్తి స్థాయిలో మరి గత ప్రభుత్వాలు ఏవైతే మొత్తం తవ్వుకున్నాయో దేవుడి దయవల్ల అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇసుక నిల్వలు రావడం జరిగింది. రాబోయేటువంటి సంవత్సరాల్లో కొరత అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ వరద నీరు తగ్గుతుంది, క్రమంగా మొత్తం రీచ్లు ఓపెన్ అవుతాయి. ఇసుక సమస్య ఆల్రెడీ ఇప్పటికే సరఫరా మొదలు పెట్టారు. అది పూర్తి స్థాయిలో ఒక 4-5 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. అందునే ఒక పైసా అందిందా? ఎలక్షన్ కోడ్ కాదండి. ఎప్పుడు జరిగింది అగ్రిగోల్డ్ స్కామ్? ఎప్పుడు జరిగింది? అదేదో ఎన్నికల ముందు ప్రజల కంటి తుడుపు చర్యగా ఏదో ఇచ్చాము అని ఒక నోటి మాట చెప్పారు తప్పితే దానికోసం ఒక్క రూపాయి కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. నిజంగా చిత్తశుద్ధితో ఈరోజు 10,000 రూపాయల వరకు బాధితులకి 264 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి చెల్లించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికే తగ్గుతుందండి. మిగిలినటువంటి 1,150 కోట్లలో మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేసి 20,000 వరకు ఉన్నటువంటి బాధితులందరికీ కూడా న్యాయం చేయబోతా ఉన్నాను. పట్టుకొని ఈరోజు బలవంతంగా ఊళ్ళల్లో నుండి బయటకు పంపించారు అనే మాటలు చెప్తున్నారని అధికార వచ్చినటువంటి కమిషన్ వారు స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిందండి. అవన్నీ కాంట్రాక్టే కదండి, అవేం పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పలేదు కదా. కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఇస్తుంది. దశల వారీగా తగ్గిస్తామని చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు బార్లు కూడా తగ్గించమని చెప్పేసి. వాటికి కూడా టైము 11 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నడపాలని కూడా చెప్పడం జరిగింది. దశల వారీగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నిషేధం జరిగింది. అంటే మీకు ఇంకా 800 కోట్లు ఇవ్వాల్సి ఉందండి. అది కూడా తొందరలోనే జీవో డబ్బు. అంటే ఇదంతా ఏంటంటే అసలు ఇది ఒక ప్రైవేట్ స్కామ్ అండి. మనకు ప్రభుత్వం అయితే ఎక్కడ చెల్లించిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారి మా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇది ఒక రాష్ట్రంలో జరిగింది కాదు, 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది. మిగిలిన రాష్ట్రాల వారు ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలా లేదు. మొట్టమొదటిసారి మరి ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులు బాధలు చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తామన్నటువంటి మాటకు కట్టుబడి 10,000 వరకు ఇచ్చారు. 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ సంస్థ యొక్క ఆస్తులు ఉన్నాయి, 23,000 ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం కోర్ట్ ఆర్డర్లో ఉన్నాయి. అవి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా మన కోర్టుకు మార్చమని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత మిగిలిన వారు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరుగుతుంది. అన్నీ అగ్రిగోల్డ్ పరిధిలో ఉన్నాయి అన్నీ. అంటే ఇక్కడ ఒక చోటే కాదు, వాళ్ళ భూములు మొత్తం ఉన్నాయి. అంటే ఇది మొత్తం అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి, అక్కడ హైకోర్టులో ఉంది కాబట్టి మన పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన కోర్టుకు మార్చమని కూడా కోరడం జరిగింది. అవి కూడా ఉంటే చేసుకోమన్నారండి. ఎవరైతే కట్టుకుని ఎవరికి న్యాయం జరగలేదనుకుంటే వాళ్ళందరినీ నమోదు చేసుకోమని చెప్పేసి కలెక్టర్ కార్యాలయము, అదేవిధంగా MRO ఆఫీసులు, గ్రామ సెక్రటేరియట్స్ అక్కడ కూడా నమోదు చేసుకోమని ఇచ్చారు. ఏదైనా వాళ్ళ దగ్గర పేపర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది. వన్ మంత్ చెప్పారు కదండి, నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు 1 మంత్ టైం ఇస్తున్నామని చెప్పి. అంటే ఎవరైతే ఆల్రెడీ నోట్ చేసుకుని ఉన్నాయో
వాళ్ళందరికీ రిలీజ్ అయిపోయినాయి, జరిగినాయి. మిగిలినవన్నీ కూడా నమోదు చేసుకుంటే వాటిని కూడా పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది.